नमस्ते वेलकम टू न्यूट्रिकुक इंडिया चैनल ना पेर सुजाता मनमु हलीम तैयार चेसुकुंटुन्नामु प्रतिसारी मनम एंटंटे बयट रंजान अप्पुडु लेदंटे बकरीद अप्पुडु अलांटप्पुडु बयट मनम कोनुक्कोनि तिंटुन्नाम गानी मन इंट्लो एप्पुडु कूडा मनम तैयार चेसुकोलेदु। इप्पुडु एंटंटे न्यूट्रिकुक लो 32-20 लो मनम इप्पुडु हलीम नि तैयार चेसुकुंटुन्नाम। इप्पुडु कावाल्सिन पदार्थालु हाफ किलो चिकन तीसुकुन्नानु, 2 टेबल स्पून्स बार्ली गिंजलु लेदंटे ओट्स कूडा वाडुकोवच्चु, 1 टेबल स्पून बासमती राइस, 1 टेबल स्पून मिनपप्पु, 1 टेबल स्पून चेनागपप्पु, 1/2 टेबल स्पून ఎర్రకందిపప్పు, 1/2 टेबल स्पून నువ్వులు, పెసరపప్పు 1/2 टेबल स्पून ఇవన్నీ కలిసి ఏంటంటే 4 అవర్స్ మనం నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి। కానీ 4 అవర్స్ మనకి టైం కుదరకపోతే ఆ ఇంగ్రీడియెంట్స్ అన్ని మనం దోరగా వేపి దాన్ని పొడి చేసుకొని మనం తయారు చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని నేను పొడి చేసుకుంటున్నాను। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటున్నాం, నెయ్యి వేసుకుంటున్నాను, ఒక 4 ఇలాచీ, బ్లాక్ ఇలాచీ ఒకటి, 1-2 ఇంచీలు చెక్క, 5 లవంగ, 1/2 टेबल स्पून మిరియాలు, 1/2 टेबल स्पून తోక మిరియాలు, 1/2 टेबल स्पून సాజీరా, 2 కొంచెం వేగాక మనం చికెన్ వేసుకోవాలి। చికెన్ వేసుకుంటున్నాం, చికెన్ బాగా కడిగి 1/2 అవర్ ఉప్పులో నానబెట్టుకున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, సరిపడా కారం, రుచికి తగినంత సాల్ట్। ఇది కొంచెం బాగా వేగనివ్వాలి। 2 మినిట్స్ మూత పెట్టుకుందాం। ఓకే 2 మినిట్స్ అయింది, ఇప్పుడు చూసుకుందాం। కొంచెం ఉడికింది, ఇప్పుడు పెరుగు 1 కప్, మిరియాల పొడి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి। ఇది మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, కాసేపు ఉడికిన తర్వాత దీన్ని బయటికి తీసి మనం స్మాష్ చేసుకోవాలి। ఇది కాసేపు ఉడకాలని చెప్పాం కదా, ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాము। మెత్తగా ఉడికిపోయిందండి। దీన్ని పక్కకు పెట్టి కాసేపు చల్లార్చుకొని దీన్ని స్మాష్ చేసుకోవాలి। పప్పు గుత్తితో మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి। ఇట్లా కాకపోతే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు। చూడండి మనం స్మాష్ చేసుకున్నాము। ఇప్పుడు ఏంటంటే వాటర్ మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి। అంతకుముందు మనము మొత్తం పప్పు దినుసులన్నీ మనం మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఇందులో నేను వేసేస్తున్నాను। వేసి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి। మనం ఈ పొడి వేస్తున్నాం కదండి, పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని ఒక 45 minutes 1 hour వరకు దీన్ని స్లోలో పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి। పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి కూడా వేసుకోవాలి। మనం నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి। ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి। సిమ్లోనే దీన్ని అట్లా ఉడికినివ్వండి। 45 minutes అయితే మాత్రం కంపల్సరీ అట్లా సిమ్లో పెట్టి దీన్ని ఉడికినిచ్చుకోవాలి। వాటర్ సరిపోకపోతే మళ్ళీ కూడా కొంచెం వాటర్ పడుతుంది। దీన్ని ఏంటంటే ఒక 45 minutes వరకు సిమ్లో పెట్టి దీన్ని ఉడకనిద్దామండి। దీన్ని కలుపుతూనే ఉండాలి। ఓకే అండి, చూద్దామా హలీం ఎంతవరకు వచ్చిందో। హలీం రెడీ అయిపోయిందండి। చూడండి ఇప్పుడు మనం గిన్నెలో వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం। మెయిన్ ఏంటంటే మనకి అడుగు అంటుకోవట్లేదు। ఇప్పుడు వేరే గిన్నెలో మనం చేస్తే ఏంటంటే అడుగు అంటుకుపోతుంది, మాటిమాటికి మనం కలపాల్సి వస్తుంది కనుక ఇందులో అయితే మనకి అడుగు అంటుకుపోవట్లేదు, మంచిగా వస్తుంది కనుక న్యూట్రికుక్ వల్ల మనకి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం। మనకి నోరూరించి హలీం రెడీ అయింది। టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి।